మార్నింగ్ చిల్డ్రన్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకే లాస్ట్ క్లాస్ లో చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేశారు కదమ్మా మీకు డిక్టేషన్ మిస్సింగ్ లెటర్స్ పెడతాను అన్నాను కదా నెక్స్ట్ క్లాస్ లో పెడతాను ఓకే ఎందుకంటే రేపు ఏంటి పండగ దీపావళి పండగ కదా కొత్త లెసన్ చెప్పుకుందాం కొత్త లెసన్ చెప్పుకునే ముందు మనం ఏం చెప్పుకుంటాం రోజు రెగ్యులర్ గా స్టార్టింగ్ లో ఇంకా మనకి గుణింతాలు బ్యాలెన్స్ ఉంది ఇంకా నాలుగు ఎన్నో గుణింతాలు చెప్పాలి అవి కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను గుణింతాలు అయిన తర్వాత మనకి లెసన్లు ఇవి కొత్త లెసన్లో ఒత్తులు అవి వస్తున్నాయి కదా ఆ ఒత్తుల గురించి చెప్పుకుందాం ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను ఇప్పుడు మొత్తం ఒత్తుల్లో కొన్ని కొన్ని ఒత్తులు వచ్చినాయి కదా రెండు రెండు ఒత్తులు మనకి కొన్ని నేర్చుకున్నాం ఇంకా కొత్త ఒత్తులు ఏంటి అనేది తెలియాలంటే మళ్ళీ ఒకసారి మొత్తం ఒత్తులన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఓకే నాతో పాటు మీరు కూడా చెప్పండి ఓకే ఒత్తులు ఇవి చూస్తే మీకు గుర్తు వస్తుంది ఎక్కువ రెగ్యులర్గా చెప్తూ ఉంటే గుర్తు వస్తుంది అనమాట టా కావద్దు గా గావద్దు చా చావద్దు జా జావద్దు టా టావద్దు డా డావద్దు అణ అణవద్దు తా తావద్దు ద దావద్దు నా నావద్దు పా పావద్దు బా బావద్దు మా మావద్దు యా యావద్దు రా రావద్దు గుర్తొస్తున్నాయా లా లావద్దు వా వావద్దు సే సేవద్దు షా షావద్దు స సావద్దు హ హావద్దు అళ అళవద్దు బండిరా బండిరావు ఓకే గుర్తొచ్చినాయి కదా మనకి ఇప్పుడు ఈ లెసన్లోకి వెళ్ళే ముందు ఏం చెప్పాను రేపు దీపావళి పండుగ కదా దీపావళి పండుగ అంటే ఏంటి చక్కగా హ్యాపీగా అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు చక్కగా స్వీట్స్ అవి తింటారు పిండి వంటలు అవి చేస్తే అవి తింటారు నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి అసలైన పండుగ దీపావళి దీపాలు దీపావళి అంటే దీపాల పండుగ అనమాట చక్కగా లైన్గా అందరూ దీపాలు పెట్టుకుంటారు చాలా అందంగా ఉంటుంది కదా తర్వాత ఏం చేస్తారు పిల్లలందరికీ ఇష్టమైనది ఏంటి క్రాకర్స్ అంటే మందులు అవి కాలుస్తారు పెటాయి బిర్యాయిలు చిచ్చుబుడ్లు మతాబులు కాకర పువ్వత్తులు భూచక్రాలు విష్ణు చక్రాలు అన్నీ కాలుస్తారు కదా పాం బిళ్ళలు ఇవన్నీ మనం ఎప్పుడూ చేస్తాం కానీ ఇయర్ మాత్రం క్రాకర్స్ కాల్చొద్దు అంటారు ఎందుకంటే మనం కరోనా గురించే మనం ఇళ్లలో కూర్చుని ఆన్లైన్ లెసన్స్ పాఠాలు వింటున్నాం కదా ఈ క్రాకర్స్ కాల్చడం వల్ల ఏంటంటే పొగ అది ఎక్కువ వస్తుంది కదా పొగ వచ్చినప్పుడు అది లోపల పేల్చడం మంచిది కాదంట కాబట్టి చక్కగా ఈ సంవత్సరం మనం ఏంటి అందంగా చక్కగా దీపాలు పెట్టుకుని పండగ జరుపుకుందాం ఓకేనా అది అందరికీ సేఫ్ అన్నమాట ఓకే అసలు లెసన్లోకి వెళ్ళిపోదామా అసలు ఒత్తిడి ఏమొచ్చినాయో చూద్దాం ఓకే అందరూ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి మన తెలుగు తోట సెకండ్ క్లాస్ రెండవ తరగతి తెలుగు తోట టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 34 పేజ్ నెంబర్ ఎంత 34 34లో అసలు నేను హెడ్డింగ్ పెడతాను అది హెడ్డింగ్ మీరు కూడా నాతో పాటు చదువుతూ చెప్పాలి ఇదేం అక్షరం చా కదా చాకి ఉకారమిస్తే చి చి నెక్స్ట్ చాకి ఉకారమిచ్చి చావత్తిచ్చాను రెండు గలం చదవండి సారీ చాకి ఉకారమిచ్చి చావత్తిస్తే చు నొక్కి పలకాలి కదా చిచ్చు చిచ్చు బాకి ఉకారమిస్తే బు దాకి ఉకారమిచ్చి దావత్తిస్తే డి నొక్కి పలక చదవాలి చిచ్చుబుడ్డి తెలిసిపోయిందిగా చిచ్చుబుడ్డి అంటే తెలుసు అది అసలు వెలిగిస్తే ఎంత అందంగా ఉంటుంది అసలు చిచ్చుబుడ్డి ఇంత చక్కగా మెరుపులు వచ్చి స్టార్స్ స్టార్స్ వచ్చి చాలా అందంగా ఉంటుంది అన్నమాట అది వెలిగించాక అవి వెలుగుతుంటే మనం అది చూసి చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాం చిన్నపిల్లలు గంతులేస్తారు చక్కగా చూసి కదా చాలా అందరికీ ఆనందంగా ఉంటుంది అది చూస్తే వెలుగుతున్నప్పుడు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట అంటే లెసన్ పేరేంటి చిచ్చుబుడ్డి మరి మనకి ఈ లెసన్లో ఒత్తులు ఏమొచ్చినాయి ఎస్ చావత్తు నెక్స్ట్ దావత్తు ఈ రెండు అన్నమాట చావత్తు దావత్తు చిచ్చుబుడ్డి చావత్తు
దావత్. చూసారు కదా అందరూ, ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ప్రతి లైన్ నేను చదువుతూ ఉంటాను, మీరు కూడా చూడండి. ఊరూరా దీపావళి, వీధి వీధి దీపావళి. చక్క ఊరూరా దీపావళి అంట, మొత్తం ఊరంతా దీపావళి అంటే అందరూ ఆ రోజే చేసుకుంటారు. ఒకళ్ళు ఈరోజు, ఒకళ్ళు వేరే రోజు చేసుకోరు కదా. ఊరూరా దీపావళి, వీధి వీధి దీపావళి. ఇంటింటా ఎటు చూసిన దీపావళి దీపావళి. చక్కగా ఇంటింటా, ప్రతి ఇంట ఎటు చూసినా మనకి మన ఇల్లు, పక్కిల్లు, ఆ పక్కిల్లు, ఆ పక్కిల్లు, అలా అనమాట. ఇంటింటా దీపావళి. ఫస్ట్ ఊరూరా దీపావళి, వీధి వీధి దీపావళి, తర్వాత ఇంటింటా దీపావళి. ఎటు చూసినా దీపావళి దీపావళి. గోడలపై అరుగులపై వారులుగా దీపావళి. గోడల మీద, ఇంటికి ఎదుర్కొని ఒక గోడ ఉంటుంది కదా, గోడ మీద, అరుగుల మీద బారులుగా దీపావళి అనమాట. బారులుగా అంటే వరుసగా దీపాలు పెడుతూ ఉంటారనమాట కదా, అందరం అలాగే పెట్టుకుంటాం కదా. గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. కొంతమంది దీపావళి అంటే దీపాలు ప్రమిదల్లో వేసి దీపాలు వెలిగిస్తారు. గుమ్మాలకు మరి వేలాడదీయాలి, ఏంటవి ఎలక్ట్రికల్ చిన్న చిన్న బల్బులు ఉంటాయి కదా, ఇప్పుడు చాలామంది పెట్టుకుంటున్నారు అందంగా పెళ్ళిళ్ళకి లైటింగ్ అది పెడతారు కదా. అలా దీపావళికి చక్కగా గుమ్మాలకి ఇలా వేలాడదీయడం, బిల్డింగ్ల మంచి ఇలా పైకి వేలాడదీయడం, పంచి కిందకి చాలా అందంగా ఉంటుంది అనమాట. రంగురంగులు దీపాలు వెలుగుతూ ఉంటాయి. గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. రండి రండి పిల్లలార, ఆకాశపు తారకలను అందుకునే చుచ్చిబుడ్డి అదిగదుగో చూసారా. పిల్లల్ని పిలుస్తున్నారన్నమాట, రండి రండి పిల్లలారా, చక్క చూడు ఇది, ఈ చిచ్చిబుడ్డిని వెలిగిస్తే ఆకాశానికి, ఆకాశంలో తారలు ఉన్నట్టు అక్కడ దాకా వెళుతుందంట, అంత పైకంటే వెళ్ళిపోతుంది ఈ చిచ్చిబుడ్డి, అది కొద్దిగో చూసారా అంటున్నారు. రండి రండి పిల్లలార, చిచ్చిబుడ్డి వెలిగిద్దాం, చీకట్లను తరిమేద్దాం, చిరునవ్వులు చిందిద్దాం. రండి చక్కగా చిచ్చిబుడ్డి వెలిగించి చీకటి అంతా తరిమేద్దాం. చిచ్చిబుడ్డి వెలిగిస్తే ఓళ్ళంతా వెలుతురు వస్తుంది అనమాట. చక్కగా చీకట్లు తరిమేసి ఆ వెలుగుల్లో మన చిరునవ్వులు చిందిద్దాం. చక్కగా వెలుగుతుంటే మనం అందరం చక్కగా నవ్వుతూ ఉంటాం కదా, అలా అన్నమాట. అర్థమైందా? దీపావళి చూడండి చక్కగా మళ్ళీ. ఊరూరా దీపావళి, వీధి వీధి దీపావళి. ఇంటింటాయిట చూసిన దీపావళి దీపావళి. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి. గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి. రండి రండి పిల్లలార, ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి అదుగదుగో చూసారా. రండి రండి పిల్లలార, చిచ్చుబుడ్డి వెలిగిద్దాం, చీకట్లను తరిమేద్దాం, చిరునవ్వులు చిందిద్దాం. ఇక్కడికి అర్థమైంది కదా చక్కని ఈ లెసన్లో ఏమేమి ఉన్నాయి, ఏంటేంటి అనేది చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ చిత్రం చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి అంటున్నాడు. ఆల్రెడీ మనం లెసన్ చెప్తుంటే కూడా చూసాం. చిత్రం చూడండి ఫస్ట్, చిత్రం ఫస్ట్ ఇదంతా చూడండి. ఫస్ట్ ఒక్కొక్కటి చూడాలి. ఈ పక్కింట్లో వాళ్ళ అబ్బాయి, ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు, అరుగు మీద కొవ్వొత్తులు వెలిగించి చక్కగా విష్ణు చక్రం పెట్టాడు, చేతితో వెలిగించాడు, అది గిర్రని తిరుగుతూ ఉంటుంది. ఎదురుగుండగా ఇంకొక ఇంట్లో ఆ అబ్బాయి ఏమో తారాజు పంటేహంగా అది భయం లేకుండా వేసేస్తున్నాడు. తర్వాత కొంతమంది చూస్తున్నారు, ఇక్కడ కూడా ఒక అబ్బాయి, ఇక్కడ దీపాలు వెలిగించారు. ఇక్కడ ఈ అబ్బాయి ఏంటి, ఇక ఈ అబ్బాయి కూడా విష్ణు చక్రమే ఇలా పట్టుకున్నాడు, ఇక్కడ దీపాలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ కొంతమంది రోడ్డు మీద పిల్లలు, ఇక్కడ ఒక అమ్మాయి ఏమో పాంబిళ్ళ నల్ల పైకి వచ్చేది. పాంబిళ్ళలు తెలుసు కదా, నల్లగా ఉంటాయి, అది వెలిగించారనుకోండి అలా పైకి వచ్చేది. చిన్నది వెళ్ళగలిగితే సన్నగా వెలుగుతుంది, ఇలా పైకి పొంగుతూ వచ్చేస్తుంది. ఒక ఐదు ఆరు కలిపేసి అంటించారు అనుకో, పెద్ద అనకొండ వచ్చేస్తుంది. ఆడుకుంటారు కదా, ఏ అనకొండ, అనకొండ అంటే పెద్ద పాము, చిన్నది అయితే సన్న పాము వస్తుంది. అలాగే ఇది అనకొండ పాము, పెద్ద పాంబిళ్ళలా పైకి వచ్చింది. తర్వాత ఇక్కడ ఏంటి ఎదురుగుండగా అమ్మాయి చేత కాలుస్తున్నారు చూడండి. అమ్మాయి చక్కగా లంగా జాకెట్ వేసుకుంది, ఇక్కడ ఇవి పెట్టుకుంది, డ్యాన్స్ చేసేటప్పుడు పెట్టుకుంటారు అవి, సూర్యుడు చంద్రుడు అంటారు. చక్కగా వేసుకొని వాళ్ళమ్మ చిచ్చిబుడ్డు వెలిగిస్తుంది. చూసారా, దూరం నుంచి కాకరపోతుతో చిచ్చిబుడ్డు వెలిగిస్తుంది. అక్కడ అరుగు మీద ఇంట్లో వాళ్ళ నాన్నేమో, ఈ అమ్మ కాదు అక్క, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అక్క,
తర్వాత వీళ్ళ అమ్మ నాన్న అనమాట. వాళ్ళ నాన్న చేతి బుట్టలో కొన్ని ఏవో మందులు అవి ఉన్నాయి కదా, వాళ్ళ అమ్మ చూస్తుంది కదా. చూశారు కదా, మరి దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పండి అంటున్నాడు. ఎలాగ చెప్పాం కదా, పొద్దున్నే లేచి చక్కగా తల స్నానం చేసి కొత్త బట్టలు వేసేసుకొని స్వీట్స్ అవి తిని పిండి వంటలు అవి చేస్తే తిని నెక్స్ట్ ఈవినింగ్ కల్లా అన్నీ రెడీగా పెట్టేసుకుంటారు. దీపావళి పెట్టుకుంటారు, చక్కగా దేవుడికి పూజ చేసుకొని దీపావళి జరుపుకుంటారు. చిత్రం చూడండి అంటున్నాడు. చూడండి చిత్రం చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది, చక్కగా గుడికి వెళ్ళారు, దేవుడి గుడి దగ్గర పూజారి గారు దేవుడికి పూజ చేస్తున్నారు. ఇటువైపు చక్కగా చేతులు అవి దండం పెట్టుకొని ఇద్దరు కూర్చున్నారు, అమ్మ ఒక పాప. తర్వాత అక్కడ పెద్దవాళ్ళు ఇద్దరు, ఒక అమ్మాయి చక్కగా జడగంట్లు వేసుకుని ఇలా తిప్పుతుంది. చూసారా, ఇలా జడగంట్లు ఇలా వేసుకుని ఇలా తిప్పుతుంది. గుళ్ళో పూజారి గారు పూజ చేస్తున్నారు ఆ చిత్రంలో కదా. ఓకే, ఇప్పుడు క్రింది పదాలు చదవండి అంటున్నాడు. ఇక్కడ చదవండి అని ఇచ్చాడు, క్రింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి. నేను ఆ పదాలు రాస్తాను, మీరు ఇప్పుడు ఇక్కడ ఏదో పాఠం మనం చదివాం కదా, ఆ పాఠంలో ఎక్కడున్నాయో మీరు పెన్సిల్ తీసుకుని సున్నా చుట్టండి. పెన్సిల్ తీసి రెడీగా ఉండండి, చూడండి. దాకి కారమిస్తే దీ, పాకి ఆ కారమిస్తే పా, దీప వా, లాకి కారమిస్తే లీ. మొత్తం నాలుగు కలిపి చదవాలి. దీపావళి ఆ పదం ఎక్కడుందో లెసన్లో మనం పెన్సిల్ తీసుకుని సున్నా చుట్టాలి. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఇది చెప్పాను. చాకి కారమిస్తే చీ, చాకి కారమిచ్చి చావర్తిస్తే చు, చిచ్చు, బాకి కారమిస్తే బు, డాకి కారమిచ్చి డావర్తిస్తే డి, చిచ్చు బుడ్డి. ఆ పదం ఎక్కడుందో మీరు పెన్సిల్ తీసుకుని చుట్టండి. నెక్స్ట్ వాకి ఈ కారమిస్తే వి, దాకి కారమిచ్చి దాకి కారం ఇవ్వాలంతే వద్దు, ధాకి కారమిస్తే ధి, వీధి. వీధి అంటే స్ట్రీట్ అనమాట, వీధి వీధి దీపావళి అని చెప్పాం కదా. నెక్స్ట్ దాకి ఆ కారమిస్తే దా, రాకి కారమిస్తే రు, లాకి కారమిస్తే లు, దారులు. నెక్స్ట్ ఆ, సెకండ్ ఆ, కాకి ఆ కారమిస్తే కా, ఆకా స, ఆకాశ, పాకి కారమిస్తే పు, ఆకాశపు, ఆకాశం అనమాట. తా చిచ్చుబుడ్డి వెలిగిస్తే అక్కడికి ఆకాశంలో తారకులు అంటుకునేటట్టు అని చెప్పాం కదా లెసన్లో. ఓకే, అది నెక్స్ట్. చూసారా, ఇవన్నీ కూడా మనకి లెసన్లో సున్నా చుట్టాలి. ఏంటి, దీపావళి, చిచ్చుబుడ్డి, వీధి, దారులు, ఆకాశపు. ఈ పదాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మీరు ఈ లైన్స్లో వెతికి అక్కడ మీరు పెన్సిల్తో సున్నా చుట్టండి. నెక్స్ట్ ఏమిచ్చాడు మనకి, ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు. బొమ్మలు ఇచ్చి ఒక్కొక్క అక్షరం విడివిడిగా ఇచ్చి తర్వాత కలిపి చదవండి అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ బొమ్మ ఏంటది, అది ముందు రాస్తున్నాను తర్వాత మీరు కలిపి చెప్పాలి. ఆల్రెడీ ఇది రాసుకున్నాం. చాకి కారమిస్తే చి, చాకి కారమిచ్చి చావర్తిస్తే చు, బాకి కారమిస్తే బు, డాకి కారమిచ్చి డావర్తిస్తే డి. విడివిడిగా చదివాం, చి చు పు డి. నొక్కి పలకాల్సిన చోట నొక్కి పలకాలి, తేలికగా మనం పలికే చోట తేలికగా పలకాలి. ఇప్పుడు ఈ నాలుగు కలిపి చదివితే చిచ్చు బుడ్డి. అర్థమైంది కదా. నెక్స్ట్ అక్షరాలు రాస్తాను ఇక్కడ. ఇదేం అక్షరం, గా. నెక్స్ట్ది డాకి కారమిచ్చి డావర్తిస్తే డి, డి. ఇక్కడ మాకి ఓ కారమిస్తేమో చెప్పాను కదా, ఓకారం ఓకారం ఎలా ఉండాలి, మా గుణితం యా గుణితంలో మారిపోతాయి. మామూలుగా అయితే ఓకారం ఓకారం సారీ కదా, కానీ అది చెప్పాను కదా మా గుణింతలో గుర్తుందా, మో అంటారు దాన్ని. నెక్స్ట్ పాకి ఉకారమిస్తే పు. మొత్తం నాలుగు అక్షరాలు కలిపి చదవాలి. గా, డాకి కారమిచ్చి డావర్తిస్తే డి, గడ్డి, మో, పు. పాకి ఉకారమిస్తే పు, గడ్డి, మోపు. అర్థమైంది కదా, గడ్డిని ఇలా కట్టగడితే అది మోపు కింద ఉంటుంది అనమాట. గడ్డి విడివిడిగా అంటే ఒక్కొక్క పరకలు అయిపోతాయి. మొత్తం అన్ని కలిపి కదా కట్టుకెళ్తారు రైతులు నేతి మీద పెట్టుకుని వెళ్తారు. గడ్డి మోపు అదనమాట. నెక్స్ట్ పేజ్ తిప్పండి. ఇక్కడ క్రింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి అంటున్నాడు.
అక్కడ బొమ్మని ఇచ్చారు ఆల్రెడీ ఆ బొమ్మని చూస్తే మీకు పేర్లు అర్థమైపోతాయి బొమ్మని ఇచ్చారు కదా మీకు అర్థమవుతాయని చెప్తున్నాను కదా బొమ్మల్ని బట్టి మనం పేర్లు కానీ పేర్లు ఎలా రాయాలనేది ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చెప్తాను నేను ఫస్ట్ బొమ్మ ఏంటి మామూలు అయితే పిచ్చుక అని చెప్పేస్తాం కదా పిచ్చుకే కదా దాన్ని ఎలా రాయాలి పి పాకి కర్మిస్తే పి చాకి ఉకర్మిచ్చి చావర్తిస్తే చు మొక్కి బలకారు పిచ్చుక పిచ్చుక పిచ్చుకలు చూస్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నాయి మీకు ఇంటి దగ్గరకు వస్తున్నాయా చాలా తక్కువ అయిపోయినాయి కదా పల్లెటూరులో చెట్లు మొక్కలు ఉంటే కనుక ఎక్కువ కనిపిస్తాయి మామూలుగా పట్టణాల్లో అయితే అదే సిటీలో అయితే కనిపించట్లా పిచ్చుకలు తగ్గిపోయినాయి దాన్ని పిచ్చుక అంటారు చదివాను కదా పాకి కర్మిస్తే పి చాకి కర్మిచ్చి చావర్తిస్తెచ్చు క పిచ్చుక నెక్స్ట్ ఏంటది కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి బాగా పైకి ఎక్కాలంటే మనం ఏమెక్కాలి ఏదైనా అందిపుచ్చుకోవాలంటే నిచ్చెనా అది ఎలా రాయని చెప్తాను నాకి కర్మిస్తే నీ చాకి కర్మిచ్చి చావర్తిస్తెచ్చే నిచ్చే రెండు కలిచేసిన తర్వాత నిచ్చే నా నిచ్చెనా మూడు కలిపి చదవాలి నిచ్చెనా అదేనా నాకి కర్మిస్తే నీ చాకి ఎకార్మించి చావర్తిస్తే చే నా నిచ్చెనా ఓకే కొంతమంది ఇళ్ళల్లో కూడా ఉంటుంది నిచ్చెనా నెక్స్ట్ నెక్స్ట్ బొమ్మ ఏంటి కత్తి కాదు కత్తి కన్నా కొంచెం ఎక్కువ ఉండేది పెద్ద పెద్ద చెట్లు కొట్టాలంటే గొడ్డలి గొడ్డలి గాకి ఒకర్మిస్తే గో డాకి డావర్తిస్తే డా గొడ్డ లాకి ఈ కర్మిస్తే లి గొడ్డలి ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పేస్తాను నెక్స్ట్ ఏంటిది నడుముకి పెట్టుకుంటారు చక్కగా అమ్మాయిలు రెడీ అయ్యారనుకోండి చక్క పట్లంగా వేసుకొని జడగంట్లు వేసుకొని పాపిటి బిళ్ళ గాజులు మెళ్ళ హారాలు వేసుకున్నాక లాస్ట్లో ఒకటి పెట్టుకుంటారు నడుముకు వడ్డాణం వడ్డాణం ఎలా రాయాలి ఓల్లవో డాకి ఆకారం ఇచ్చి డావర్తిస్తే డా నొక్కి పలకాలన్నమాట వడ్డా అణ నమ్ అణ రాసి సున్నా పెట్టాలి నమ్ వడ్డాణం అర్థమైందా మళ్ళీ ఓ ఓల్లో ఓ రాయాలి అంతేగాని వాకి ఒకారం ఇస్తే ఓ కాదు ఆ ఓ పెట్టకూడదు ఓ ఓల్లో ఓ ఓ డాకి ఆకారం ఇచ్చి డావర్తిస్తే డా వడ్డా నమ్ నాకి సున్నా పెడితే నమ్ ఇప్పుడు ఈ నాలుగు పదాలలోంచి మనం ఈ లెసన్లో చెప్పుకున్న ఒత్తులు వచ్చినాయి చూసారా ఫస్ట్ ఈ రెండింటిలో ఏ ఒత్తు వచ్చింది చావత్తు ఈ రెండు పదాల్లో దావత్తు అర్థమైందా అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు వస్తే ద్విత్వాక్షరం అని చెప్పాను కదా నొక్కి పలకాలన్నమాట పిచ్చుకలో చావత్తు వచ్చింది కాబట్టి చాకి చావత్తు వచ్చింది కదా ద్విత్వాక్షరం పిచ్చుక నిచ్చెన గొడ్డలి వడ్డాణం ఒకే పదాలు తెలిసినాయి కదా ఎలా చదువుతూ అయితే రాస్తున్నానో మీరు కూడా అలా చదువుతూ ప్రాక్టీస్ చేయాలి ఓకే తర్వాత క్రింది పదాలు చదవండి అన్నాడు క్రింది పదాలు ఇచ్చాడు రెండే సాక్షాల పదాలు ఇచ్చాడు ఒకసారి నేను అవి అన్నీ చెప్తాను అంటే చావత్తో వచ్చినాయి డావత్తో వచ్చినాయి ఓకే త్రీ లైన్స్ ఇచ్చాడు మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ పదాలు ఇచ్చాడు కదా పదాల్లో నేను ఒక్కొక్కటి లైన్గా చెప్పను ఒక్కొక్కటి ఇస్తాను అది మీరు నాతో పాటు చదవాలి నేను ఒక్కొక్కటి రాస్తానే చూడండి మీరప్ చేసేస్తాను ఇది ఏమక్షరం చదవండి మా చాకి చావర్తిస్తే చా రెండు కలిపి చదవండి మచ్చ నెక్స్ట్ గా చాకి ఉకారమిచ్చి చావర్తిస్తే చు గచ్చు చు నొక్కి పలికి చదవాలన్నమాట నెక్స్ట్ ఓ డాకి ఉకారమిచ్చి డావర్తిస్తే డు వడ్డు కా డాకి ఈకారమిచ్చి డావర్తిస్తే డి కడ్డి ఓకే చావత్తు డావత్తు రెండేసి పదాలు ఉన్నాయి నెక్స్ట్ మూడే అక్షరాలు పా చాకి ఇకారమిచ్చి చావర్తిస్తే చి పచ్చి క పచ్చిక ఇంకొక అక్షరం
ఇంకొక పదం చెప్తాను. ఊ చాకి ఉకారం ఇచ్చి చావర్తిస్తే చు ఉచ్చులు ఉచ్చులు. కుచ్చులు కూడా రాయొచ్చు, కుచ్చులు అని కింద ఇచ్చాడు. నెక్స్ట్ ఆ డాకి డావర్తిచ్చి సున్నా పెడితే డమ్ అడ్డం. నెక్స్ట్ లా డాకి ఉకారం ఇచ్చి డావర్తిస్తే డు లడ్డు. ఓకే, ఇప్పుడు నాలుగే అక్షరాలు ఉన్న పదాలు చెప్తాను. పాకి ఉకారమిస్తే పువ్వు, చాకి చావర్తిస్తే చా పుచ్చ, కాకి ఆకారమిస్తే కా యా పుచ్చ కాయా. నాలుగే అక్షరాలు కదా, కలిపి జాయిన్ చేసి చెప్పాలి. నెక్స్ట్ రా చాకి చావర్తిస్తే చా రచ్చ, బాకి సున్నా పెడితే బం రచ్చ బం ద రచ్చ బండ. ఓకే, నెక్స్ట్ కాకి ఓ కారమిస్తే కో, డాకి కారమిస్తే డి కోడి, గాకి ఉకారమిస్తే గు, డాకి ఉకారమిచ్చి డావర్తిస్తే డు కోడి గుడ్డు. నొక్కి పెరకాలన్నమాట. వా రాకి కారమిస్తే రి వరి, గా డాకి కారమిచ్చి డావర్తిస్తే డి వరి గడ్డి. ఓకే, ఇప్పుడు అంటే ఆ త్రీ లైన్స్లో రెండు రెండు ఇచ్చాను, ఇప్పుడు నేను లైన్గా చదువుతాను, మీరు కూడా నాతో పాటు చెప్పండి. మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా. పా చాకి చావర్తిస్తే చా పచ్చ, కింద మా చాకి చావర్తిస్తే చా మచ్చ, పక్కన అచ్చు ఆ చాకి ఉకారమిచ్చి చావర్తిస్తే చు అచ్చు, ఉచ్చు ఊ చాకి ఉకారమిచ్చి చావర్తిస్తే చు ఉచ్చు, గచ్చు గిచ్చు బిడ్డ గుడ్డ, ఒడ్డు తెడ్డు తాకి ఏకారమిస్తే తే, డాకి ఉకారమిచ్చి డావర్తిస్తే డు తెడ్డు, బడ్డి కడ్డి. నెక్స్ట్ సెకండ్ లైన్లో మూడేసి అక్షరం ఉన్న పదాలు. పచ్చిక మచ్చిక, వెచ్చన నిచ్చెన, ఉచ్చులు కుచ్చులు, లడ్డు గుడ్డు, అడ్డం గడ్డం, జిడ్డు దుడ్డు. తర్వాత నాలుగే సక్షాలు కదా. పుచ్చకాయ గచ్చకాయ, కింద జడ కుచ్చులు, జడ కుచ్చులు అంటే జడగంటలు అన్నమాట, రచ్చబండ నచ్చడం మెచ్చడం, వడ్డాణం విడ్డూరం. వాకి కారమిచ్చి వాకి కారమిస్తే వి, డాకి ఊ కారమిచ్చి డావర్తిస్తే డు, రాకి సున్నా పెడితే రం విడ్డూరం, కోడి గుడ్డు, బందరు లడ్డు. అందరికి ఇష్టమే కదా బందరు లడ్డు. లడ్డు వరి గడ్డి గడ్డి మోపు. ఓకే, ఈ పదాలు చక్కగా నేను ఇప్పుడు ఎలా అయితే చదివానో మీరు కూడా గుణించుకుంటూ గుణించుకుంటూ చదవాలి, చదువుతూ ఉంటే వచ్చేస్తాయి. ఇవి బాగా చదవండి. ఇప్పుడు ఈ లెసన్ అయిపోయింది కదా, లెసన్ అంటే సగం అయ్యింది, సగంలో ఈ మళ్ళీ పదాలు చూసుకుంటూ ఈ పదాలు చదువుతూ తర్వాత ఈ కింది పదాలు కూడా చదవాలి. ఇవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఇవి పక్కవి కూడా. ఈలోపు మీరు ఇవి ప్రాక్టీస్ చేయాలి, అంటే చదవడం ప్రాక్టీస్ చేయాలన్నమాట. చదవండి అని అన్నాడు కదా, చదవాలి. రాయడం ఎలా ఉన్నా ముందు చదువుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు ఇవి చెప్పి ఈ లెసన్ అయిన తర్వాత ఆ తర్వాత పాత లెసన్లవి మీకు ఏవైతే పెడతానో టెస్ట్ పెడతాను. వీక్లీ వన్స్ పెడతాను, మీరు బాగా ప్రాక్టీస్ చేసి ముందు నేను చెప్తాను ఏమి చదవాలి ఏంటి అనేది. ఓకే, ఇంట్లో ఉండండి, చక్కగా దీపావళి పండుగ బాగా జరుపుకోండి, దీపాలు పెట్టుకోండి అందంగా. పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరే కూర్చుని మీరు ఏమన్నా కాకరపూతలు కాల్చాలంటే కాల్చండి, లేదంటే అది వద్దు, చక్కగా ఇంట్లోనే ఉంటూ సేఫ్గా ఉండండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం, బాయ్.